విధంగా రెండు సహాయ శాఖ మంత్రులు ఈ నాలుగు పదవులు ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు కూటమిలో ఉన్నటువంటి ప్రతి పార్టీకి ఒక కేంద్ర సహాయ శాఖ మంత్రి ఇవ్వాలని మోడీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే జనసేనకి ఒక సీటు దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. దానిలో భాగంగానే బాలశౌరి కూడా నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ పీయూష్ గోయల్ తో పాటు కొంతమంది తనకు తెలిసిన పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఆయన కలిశారు. కాబట్టి బాలశౌరి పేరు కూడా కేంద్ర కేబినెట్ లో వినబడుతుంది. దీనిపైన సాయంత్రం అయితే స్పష్టత వచ్చే అవకాశం అవుతుంది. ప్రస్తుతానికి సమావేశం ఎంపీలందరితో ఉద్దేశించి అటు మోడీ చంద్రబాబు అంతా కూడా మాట్లాడుతున్నారు. కూటమి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఏ విధంగా పాలన అందించాలని సంబంధించి ఎంపీలకు దిశా నిర్దేశం అయితే చేస్తున్నారు. సమావేశం అయిన తర్వాత రాష్ట్రపతి ముర్ముని కలిసి ప్రభుత్వ ఏర్పాటు సంబంధించినటువంటి ఆహ్వానం ఇచ్చే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే రోజున కేంద్ర మంత్రులు కూడా కొంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తుంది. ప్రధానితో పాటు ఆంధ్రప్రదేశ్ ఎంపిక అవుతుందంటే కూటమిలో సమావేశం కొనసాగుతుంది. మోదీ ఎన్డీఏ సమావేశంలో హాజరైన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎన్డీఏ మిత్రపక్షాల ఎంపీలంతా కూడా హాజరయ్యారు. మిత్రపక్ష నేతలంతా కూడా ఒకే వేదికపై ఆసీనులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎన్డీఏ కూటమి నేతల సమావేశం జరుగుతుంది. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ సమావేశం జరుగుతుంది. సమావేశానికి ముందు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగానికి నమస్కరించి మోదీ ఇక సమావేశాన్ని ప్రారంభించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మిత్రపక్షాల భాగస్వామ్య పక్షాల నేతలంతా కూడా ఈ సమావేశంలో వేదికపై ఆసీనులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పక్కనే చంద్రబాబు ఉన్నారు, ఇక నితీష్ కుమార్ ఉన్నారు, అలాగే మిగతా పార్టీల నేతలు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా వేదికపై ఆసీనులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు మిగతా పార్టీల నేతలు, షిండేతో పాటు మిగతా పార్టీల నేతలు, అలాగే లోక్ జనశక్తి పార్టీ నేత, అప్నాదల్ నేత, మిగతా పార్టీలంతా భాగస్వామ్య పక్ష నేతలంతా కూడా హాజరయ్యారు. మరోవైపు ప్రధాని మోదీ రాగానే ఎన్డీఏ ఎంపీలంతా కూడా బల్లలు చరుస్తూ మోదీకి అభినందనలు తెలుపుతూ అందరూ లేచి నిలబడి మోదీకి అభినందనలు తెలిపారు. మోదీకి పుష్పగుచ్చాలు అందించారు. దానికి సంబంధించిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మూడోసారి మోదీని తమ నేతగా ఎన్నుకున్నారు. ఆమోదం తెలుపుతూ ఎంపీలంతా కూడా బల్లలు చరుస్తూ చప్పట్లు కొడుతూ మోదీని మరొకసారి తమ ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకున్నట్లయింది. మొత్తం మీద సమావేశం ముగిసిన తర్వాత భాగస్వామ్య పక్ష నేతలంతా కూడా రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమ సమ్మతి తెలుపుతూ అంగీకార పత్రాలు ఇవ్వబోతున్నారు. అందుకు సంబంధించిన లేఖలు కూడా ఇవ్వబోతున్నారు. ప్రస్తుతానికి ఎన్డీఏ సమావేశం అయితే కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో సమావేశం ముగియగానే నేతలంతా కూడా రాష్ట్రపతిని కలవబోతున్నారు. ఈ దృశ్యాలు చూడొచ్చు. మోదీ పక్కనే చంద్రబాబు ఉన్నారు, ఇటు పక్క నితీష్ కూడా ఉన్నారు. మొత్తం మీద చంద్రబాబు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో కీలకంగా మారారు. ఆయన తర్వాత నితీష్ కుమార్ కూడా మరో కీలక నేతగా ప్రస్తుతం ఉన్నారు. మిత్రపక్షాల మద్దతు కీలకంగా మారిన నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది భారతీయ జనతా పార్టీ ఈసారి ఎన్డీఏ మిత్రపక్షాలకు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మిత్రపక్షాల ఎంపీలంతా కూడా అభినందిస్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి. ఎస్ రాజేష్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఆజ్ కే ఇస్ కార్యక్రమ్ మే హమ్ సబ్ కే బీచ్ మే ఉపస్థిత్ హమ్ సబ్ కే యశస్వీ ప్రధానమంత్రి ఆదరణీయ శ్రీ నరేంద్ర మోదీజీ, हमारे सभी एनडीए के घटक दल के सभी वरिष्ठ नेतागण, यहां उपस्थित